దూరదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గంలో దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారావురావు కృషితో అభివృద్ధి పనులు అత్యధికంగా జరుగుతుండగా, అందులో భాగంగా దర్శి పట్టణంలో 90 లక్షలతో అన్ని వసతులతో ప్రభుత్వ పశు వైద్యశాల నూతన భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనివలన పశు పోషకులకు ఎంతో ఉపయోగం కలగనుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ సమీపంలో 60 లక్షలతో సబ్ ట్రెజరీ నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఎంతో కాలంగా నెలకొన్న సమస్య తొలగిపోయి ఉద్యోగుల ప్రజల సౌకర్యార్థం సబ్ ట్రెజరీ భవనం అన్ని హంగులతో అన్ని వసతులతో రూపొందనుంది. అలాగే పుట్టబజార్ మహబూబ్ నగర్ ప్రాంతాల ప్రజలకు ఎంతో కాలంగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా 10 లక్షలతో సంకం పంపింగ్ హౌస్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ ప్రాంతాల ప్రజలకు ఎన్ఏపీ రక్షిత తాగునీరు నిరంతరం అందనుంది. అలాగే ప్రజల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం 50 లక్షలతో ప్రస్తుతం దర్శి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి పనులకు నోచుకుంది. ఖరీదైన కార్పొరేట్ వైద్యశాలకు దీటుగా దర్శి ప్రభుత్వ వైద్యశాల రూపొందింది. ఇటీవల 50 పడకల ఆసుపత్రిగా మంజూరు కాబడగా 3 కోట్లతో మరెన్నో అభివృద్ధి పనులు జరగనున్నాయి. మంత్రివర్యులు సిద్ధారావురావు చేస్తున్న అభివృద్ధి పనుల్ని ప్రజలు హర్షిస్తున్నారు.